కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో నూతన ఆర్థిక సంవత్సరంలో ఎంజీఎన్ ఆర్జీఎస్ ద్వారా పలు పనులకు మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజ్యలక్ష్మి, సర్పంచ్ ఎర్లగడ్డ చంద్రలేఖ పలువురు పాల్గొన్నారు. మీ గ్రామంలో ప్రారంభోత్సవానికి సభ అధ్యక్షులు మీ సర్పంచ్ గారు ఎర్లగడ్డ చంద్రలేఖ గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మండల అభివృద్ధి అధికారిని శ్రీలలిత గారికి, అలాగే వైస్ ఎంపీపీ గారు ఆప్షన్ మెంబర్ గారు, ఉప సర్పంచ్ గారు, మీ గ్రామ నాయకులు, మండల ఎన్ఆర్ఎస్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు. మరి ఈ పనిలో భాగస్వాములైన మీ అందరికీ కూడా నమస్కారం. మరి ఈ ప్రభుత్వం ఎన్నో ప్రజారంజక కార్యక్రమాలు చేస్తూ ఉంది. మరి గౌరవ శాసనసభ్యులు పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమాలు కూడా మీ అందరూ చూస్తూ ఉన్నారు. మరి అలాగే ఈ పనికార పథకంలో మరి ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము కూడా సరిపోవట్లేదని చెప్పి 257 రూపాయలు మరి దినసరి వేతనంగా మరి మీరు చేసే పని విధానంలో 257 రూపాయలు ఇచ్చే పద్ధతి మరి ఈ సంవత్సరం గౌరవ శాసనసభ్యులు, గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఈ నియోజకవర్గంలో మనందరికీ కూడా రప్పించడం కోసం ప్రయత్నం చేసి దాన్ని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా పొందారు. మరి దానికి అనుగుణంగా మీరంతా కూడా మీ గ్రామంలో ఎన్ని గ్రామాల కంటే పెద్ద గ్రామం లింగపతి గ్రామం, మీ సంవత్సరానికి సంబంధించి ఎంత పని అయితే కావాలో దానికంటే ఎక్కువగానే మీ గ్రామ యువనాయకులందరూ కూడా ఉన్నారు, మీ ఉత్సాహంతో నాయకులు ఉన్నారు మీ గ్రామంలో. మరి పీళ్ళు మరి ఎన్ఆర్ఏ సిబ్బంది అంతా కలిసి మీకు మిక్కిలి మీకు కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ పని రెడీ చేసి కూర్చున్నారు. మీరెవ్వరూ కూడా మా యొక్క ఉద్దేశం ఒకటే ఉద్దేశం, ప్రతి ఒక్కరు కూడా జాబ్ గార్డ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతిరోజు మరి ఈ పని చేసుకోవాలి, దాని ద్వారా లబ్ధి పొందాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి, గౌరవ శాసనసభ్యులు గారి యొక్క మరి ఆలోచన, వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మీరంతా కూడా ప్రతిరోజు పనికెళ్ళండి. 257 రూపాయలు కూడా ఒక్క రూపాయి ఎందుకు తగ్గించారని చెప్పి ఆ టెక్నికల్ అసిస్టెంట్ గారి మీద, మీ పీఎస్ గారి మీద తగు పెట్టుకోండి మీరు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు అంతగట్టిగా పనిచేయండి, 257 రూపాయలు కూడా మాకు ఎందుకు రావాలన్నట్టుగా మీరు పనిచేయండి, రాకపోతే మేము చూస్తాం. 257 రూపాయలు రప్పించుకోవడం కోసం మీ అందరూ కూడా పనిచేయండి. మరి ఆ రకంగా మరి రెండు పూట కూడా కార్యక్రమం పెట్టారు, మీరైతే చాలా బాగా చెప్పారు, కొన్ని ఊర్లో కొన్ని సమస్యలు చెప్పారు. మరి రెండు పూటకి కూడా మీరు అటెండెన్స్ తీసుకుని వెళ్ళడం అన్నది కూడా మంచి కార్యక్రమం కాబట్టి దాన్ని కూడా అర్థం చేసుకుని మరి భవిష్యత్తులో దాన్ని శాసనసభ్యులు కూడా దాని మీద దృష్టి పెట్టారు. దాన్ని కూడా ఒక పూటగా మార్చే కార్యక్రమం ఏమైనా వస్తే అది కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తామని దాన్ని శాసనసభ్యుల దృష్టిలో, అది ప్రభుత్వం దృష్టిలో పెట్టారు కాబట్టి దాన్ని కూడా త్వరలోనే దాని మీద ఆలోచన జరుగుతుంది కాబట్టి అది వచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా రెండు పూట్ల మాత్రం వచ్చి 257 రూపాయలకి సంబంధించిన పని మాత్రం చేయండి. ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఆ డబ్బంతా మీరు తీసుకునేలాగా మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మీరందరూ కూడా మీకు అన్ని రకాలుగా ఇక్కడ మందుల కిట్లు కానీ, బరకాలు కానీ, అన్ని రకాలుగా కూడా మరి సిబ్బంది అంతా కూడా మరి అన్ని ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి మీరందరూ దీనికి పూర్తి సద్వినియోగం చేసుకుని మరి జ్ఞాపకం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా మరి నమస్కారం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరి లింగంపర్తి గ్రామంలో ఎంజీఎన్ఆర్జీఎస్ ద్వారా ఈ పనులు ప్రారంభోత్సవానికి ఇవాళ చేయడం జరిగింది. మరి ఈ ఆర్థిక సంవత్సరంలో లింగంపర్తి గ్రామంలో మరి మండలంలో అతిపెద్ద గ్రామం, ఈ గ్రామంలో అన్ని పనులు కూడా మరి గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా మండల పరిషత్కి నివేదించి ఇక్కడి నుంచి కాకినాడ నుంచి కూడా తీర్మానం ఇచ్చి శాంక్షన్ తీసుకోవడం జరిగింది. మరి ఇవాళ పనులు ప్రారంభించాం. మరి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ పనిని సద్వినియోగం చేసుకోవాలి. మరి పూర్తి స్థాయిలో మరి ఆ సిబ్బంది అంతా కూడా గ్రామంలో ప్రతి ఒక్కరికి జాబ్ గార్డ్ ఉండేలాగా, జాబ్ గార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ పనిలో మరి పనిచేసే విధంగా మరి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మరి మండల పరిషత్ నుంచి ఇవ్వడం జరిగింది. మరి మండలంలో అన్ని గ్రామాలు కూడా నిన్న నుంచి మరి అన్ని గ్రామాల్లో తిరగడం, అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం మొదలెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను.